ఎడారిలో సెలయేర్లు ఉత్తరవాయువు ఏతించుము దక్షిణవాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి పరమగీతము 4:16 ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక్క క్షణం ఆలోచించండి పరిమళాన్నిచ్చే చెట్టులో సుగంధం నిద్రానమై ఉన్నట్టే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది ఎన్నెన్నో జీవితాలున్నాయి అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు దైవాత్మపూరితమైన సత్కార్యాల పరిమళం రాదు ముల్ల కంపల మీద గంధపు చెట్టు మీద వీచే గాలి ఒక్కటే కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్నిస్తుంది ఒక్కోసారి దేవుడు తన పిల్లల మీదకి వాళ్ల సౌశీల్యం ఇనుమడించేందుకుగాను పెనుగాలిలను పంపిస్తుంటాడు కాగడాలను అటు ఇటు బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి సాంబ్రాణిని నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది అలాగే క్రైస్తవ జీవితంలోని అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తర వాయువు వీచి కొడితేనే బయటికి తెలుస్తాయి గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి ఓ అందాల భరిణ ఉంది నా ప్రేమంతా దానిలో పెట్టి మూత బిగించాను నా మదిలో భద్రంగా ఉంచాను మూతైనా ఎప్పుడూ తీయలేదు ఆ వేదన నన్ను ఒకరోజు ఆవేశించింది భారమై అది నా భరిణపై పరువుగా పడింది భరిణ బద్దలైంది నష్టానికి నా ప్రాణం సూరుమంది దిగులు పడుతుంటే కనిపించింది దేవుడు చేసిన ఓ అద్భుత కార్యం నా ప్రేమ పరలోకపు ప్రేమగా మారి నా పొరుగు వాళ్ల విదిత హృదయాలకు సేద తీర్చింది ఓ స్వరం నా చెవిలో పలికింది కుమారి నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరులను ఓదార్చు నాతో ధన్యకరమైన సహవాసాన్ని రుచి చూస్తావు నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగుచేసింది కదా